హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు, బాగుంటారని మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం ఒక షోరూమ్కి వచ్చామండి, ఎక్స్క్లూజివ్ షోరూమ్. అదేంటంటే డిజైన్ స్పేస్ ఇంటీరియర్స్. అందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇది త్రూ ఆన్లైన్, అంటే మీకు ఏమైనా నచ్చినవి ఏమైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇస్తానండి, వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అది ఏంటేంటి దొరుకుతాయి అన్నది తన ద్వారానే మీరు ఒకసారి తెలుసుకుందరు. నేను చెప్పిన దానికన్నా తను చెప్తే ఇంకా బాగుంటుందండి. ఓకేనండి. ఇది కూడా నాకు బాగా నచ్చేసింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్? ఎంబోజింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇది క్రిస్టల్ పెయింటింగ్ అంటారు. అసలు చేపలు ఉన్నాయి, ఏదైనా ఫోటో కానీ పెయింట్ కానీ ఇంకేమైనా చేపలకు సంబంధించి, ఫిష్లకు సంబంధించి పెట్టుకుంటే చాలా మంచిదేటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. దీని గురించి చెప్పినా ఒకసారి. ఇది యాక్చువల్గా క్రిస్టల్ పెయింటింగ్, సెట్ ఆఫ్ 3 వస్తుంది. ఇది కంటిన్యూషన్ డిజైన్ అంటారు. ఇందులో సైజెస్ ఒకటే సైజ్ వస్తుంది మనకి. మనం ఇప్పుడు డీల్ చేస్తుంది అయితే ఒకటే సైజ్. ఇది యాక్చువల్గా కస్టమైజేషన్ అవ్వదు, ఏమీ అవ్వదు. ఇది వచ్చేసి మొత్తం చుట్టూ అల్యూమినియం ఫ్రేమింగ్తో వస్తుంది. బ్యాక్ ఫుల్ కేసింగ్ వస్తుంది, మీకు ఫ్రంట్ బ్యాక్ పెయింటెడ్ వస్తుంది, క్రిస్టల్ ఎంబోజింగ్ వస్తుంది మొత్తం అంతా. మీకు యాక్చువల్గా వీడియోలో కన్నా ఇంకా లైవ్లో ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా సేమ్ మిర్రర్ గ్లాస్ ఫినిష్ వస్తుంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా సోఫా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎక్కడైనా వాళ్ళు ఖాళీగా ఉన్న చోట వేసుకుంటే చాలా బాగుంటుందండి. కార్నర్స్ కానీ ఇది మొత్తం అంతా కంటిన్యూషన్ వచ్చింది. చూసారా, చేపలు ఇక్కడ నుంచి అలా అన్ని డిజైన్స్ లో కంటిన్యూషన్ రాదు, కొన్నిటిలో కంటిన్యూషన్ వస్తుంది, కొన్నిటిలో డిఫరెంట్. ఈ డిజైన్ కి కంటిన్యూషన్ అన్నది ఇక్కడ నుంచి చేపలు అటువైపు వెళ్తున్నట్టుగా ఆ డిజైన్ అన్నది కంటిన్యూషన్ వచ్చింది. ఇంకా పైన పైన కూడా గ్రాస్ వేశారు. ఇది యాక్చువల్గా టైల్స్ అంటాం, ఇవి వాల్ టైల్స్, ఆర్టిఫిషియల్ గ్రాస్ టైల్స్ అంటాం. ఇవి మనకి ఇందులో వచ్చేసి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. మనం ఇక్కడ యాక్చువల్గా వేసుకుంది చనా టైల్ అంటారు. యాక్చువల్గా చనా డిజైన్ అంటారు దీన్ని. చూడడానికి చనకొలకలు ఉంటాయి కదా, ఆ షేప్లు ఉంటాయి అని చెప్పి దాన్ని చనా డిజైన్ అంటారు. ఇందులో టైల్స్ వచ్చేసి 2x1 ఫీట్ వస్తుంది, 2 ఫీట్ బై 1 ఫీట్ టైల్. దాన్ని అలాగా ఇంటర్లింక్ చేసుకుంటూ పిన్ చేసుకుంటే మొత్తం సీలింగ్ మీద ఇలా వస్తుంది అండి. యాక్చువల్గా మనకి ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేసుకోవాలంటే బ్యాక్ డ్రాప్ వచ్చేసి ప్లేవుడ్ కంపల్సరీ. మనకి మామూలు జిప్సం బోర్డ్ మీద అయితే మనం ఫిక్స్ చేయలేం, ఎందుకంటే మనం దీనికి స్టాపిల్ చేసేస్తాం. ప్లేవుడ్ మీద అయితే స్టాపిల్ చేసేసి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో అందుకనే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. ఇది జిప్సం బోర్డ్ మీద అయితే మనం ఇలా ఫిక్స్ చేయలేం. అంటే జిప్సం బోర్డ్ మీన్స్ సీలింగ్ మీద, అచ్చంగా సీలింగ్ మీద మనం ఇది చేయలేం. దానికి మళ్ళీ సీలింగ్ కి ఒకవేళ మనకి సీలింగ్ డిజైన్ కావాలి అనుకుంటే సీలింగ్ డిజైన్ కి ప్లేవుడ్ వేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి షాప్ మొత్తం. మీకు ఎవరికైనా ఏమైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దానికి మీరు. ఇవన్నీ కాకుండా మెయిన్ డౌట్ ఉందండి, ఇంటీరియర్ ప్లాన్సే కానీ సీలింగ్ మొత్తం ఇంటికి సంబంధించిన ప్లాన్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఏదైనా కావాలంటే ఇప్పుడు చూసారు కదండి మొత్తం ఆఫీస్ అంతా. ఇంత చిన్న ప్లేస్నే ఇంత ఎలిగెంట్గా ఇంత వావ్ లుక్గా చేశారు కదా. సో మీ ఇంటికైనా సరే ఇంత మంచి అందాన్ని మనకి డిజైన్ చేయగలిగే కెపాసిటీ అంటే ఇంటీరియర్ డిజైనర్. ఓకే, మీకు కావాలంటే నేను ఏ నెంబర్ అయితే ఇస్తానో, తను మెయిన్ ప్రొఫెషన్ ఇంటీరియర్ డిజైన్ అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటీరియర్ డిజైనర్ అన్నది తన ప్రొఫెషన్. సో వాటితో పాటు ఈ దాంతోపాటు ఇది కూడా మెయిన్ అన్నట్టు పెట్టారు, ఇంటీరియర్ సంబంధించింది కాబట్టి. సో మీకు ఎవరికైనా సరే ఇంటీరియర్ ప్లాన్సే కానీ, ఇప్పుడు ఈ క్యాటలాగ్స్ ఇవి, బ్లైండ్స్ డిజైన్సే కానీ, ఇంకా ఇదైనా కానీ, ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ నేను కింద లింక్ ఇస్తాను, అంటే డిస్క్రిప్షన్ ఇస్తాను తనది. గూగుల్ ఇది కూడా ఉంది తనకి, గూగుల్ అకౌంట్లో కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు తన చేసిన ఏంటి ప్రోడక్ట్స్, అదే డిజైన్స్ కానీ తను చేసిన వర్క్స్ కానీ
అన్నీ అందులో ఉంటాయండి. మీరు ఒకసారి అందులోకి వెళ్ళి చూడొచ్చు, కిందన లింక్ ఇస్తాను. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తారనుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, చాలా మందికి తెలియదు కదా, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కానీ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.